విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట నుండి పాడేరు వెళ్లే మార్గ మధ్యంలో గల రహదారి అధ్వానంగా ఉండడంతో వాహన చోదకులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గ మధ్యంలో గల రహదారి అప్పట్లో పూర్తి శిథిలావస్థకు చేరి గుంతలు పడడంతో ఆ మార్గంలో అనేక యాక్సిడెంట్లు జరిగిన సంఘటనలు వందల సంఖ్యలో ఉన్నాయని, దీనికి తోడు హైవే నిర్మాణం ఈ మార్గంలో వేసేందుకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టి చదును చేయడంతో తేలికపాటి వర్షం పడినా మట్టంతా రోడ్డు మీదకు వచ్చి బురదమయంగా మారుతుంది. దీనివలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిజమా అబద్దమా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది.